वेलकम टू स्वरूप वाली रोजु नोरूरी पच्चिचिंतकाय पचड़ी प्रिपेर चेसुकुंदाम। पच्चिचिंतकायल्लो विटमिन सी पुष्कलंगा उंटुंदी। मुदिरिन चिंतकायलैते विత్తనాలు తీసేయాలి। మనం లేత కాయలతో చేస్తున్నాము, వీటికి విత్తనాలు తీయనవసరం లేదు। ముందు చింతకాయలు నీళ్ళల్లో నానబెట్టాలి, శుభ్రంగా బాగా కడగాలి। కాటన్ క్లాత్ మీద వేసి చిన్న చిన్న ముక్కలు చేస్తూ నారనంతా తీసేయాలి। చిన్న ముక్కలుగా చేసుకుంటే ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు। ఇలా రెడీ అయిన చింతకాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుందాం। మనం 1/2 కిలో చింతకాయలతో పచ్చడి చేస్తున్నాము। చింతకాయ పచ్చడి పచ్చిమిర్చి ఎండిమిర్చి కారంతో తయారు చేసుకోవచ్చు। మనం ఇప్పుడు కారంతో తయారు చేసుకుంటున్నాము। కారంతో చాలా సులభంగా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు। 1/2 కిలో చింతకాయలకు 1/2 కిలోలో సగం అర్ధ పావు కారం వేసుకోవాలి। ఉప్పు అర్ధ పావు కంటే తక్కువగా వేసుకోవాలి। వేపిన మెంతులు 1 స్పూను, 1 స్పూను పచ్చి జీలకర్ర, 1/2 స్పూను పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తాలింపు వేసుకుందాం। చింతకాయ పచ్చడిలో నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి। 3 స్పూన్ల నూనె వేడయ్యాక 1/2 స్పూను ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి కొంచెం వేగనివ్వాలి। కొంచెం వేగాక 1/2 స్పూను జీలకర్ర, చితక్కొట్టిన ఎల్లిపాయలు, ఎండిమిర్చి, కరివేపాకు వేసి తగినంత ఇంగువ కూడా వేసి కలపాలి। స్టవ్ ఆఫ్ చేసుకుందాం। తరువాత గ్రైండ్ చేసిన పచ్చి చింతకాయ పచ్చడి ఈ తాలింపులో వేసి బాగా కలపాలి। నోరూరించే చింతకాయ పచ్చడి రెడీ। చింతకాయ పచ్చడి అన్నంలో తినడానికి చాలా రుచిగా ఉంటుందండి। కారంతో చాలా సులభంగా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు।